शरद बाइक जुड़े
చిత్రధార వేసేస్తా ఉంటారు అక్కడ కూడా. ఇక్కడైతే మనకి బాగుంది కాబట్టి, ఎందుకంటే మనం వచ్చినప్పుడు పోయిన 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు బట్టలన్నీ కూడా మేము వేసుకున్నాం కాబట్టి నేనేం తెచ్చుకున్నాను అన్నమాట బట్టలు, కానీ పిల్లలైతే తెచ్చుకున్నాను చూడండి. బాబు ఇంకా పాప అయితే హాస్టల్కి పోతుంది అన్నమాట, పాప హాస్టల్కి అయితే రేపు వెళ్ళిపోతుంది. ఆ పాపను వదిలిపెట్టడానికి నేనైతే వచ్చానమాట. విలేజ్లో అయితే పాపను అయితే హాస్టల్లో వదిలిపెట్టాము, రేపు మార్నింగ్ అయితే హాస్టల్లో వదిలిపెట్టాలి. అది కూడా వెళ్ళేటప్పుడు మీకు వీడియో చూపిస్తానులేండి. మా పాప వెళ్తే తీయలేను కానీ నేను వెళ్తే మటుకు వీడియో తీసి చూపిస్తాను, ఓకేనా? అవైతే పిల్లల బట్టలు అనమాట వాళ్ళైతే ఇప్పుడు తెచ్చుకున్నారు. అన్నీ కింద పడేస్తాను ఎక్కడంటే అక్కడ కింద. ఓకే అండి, ఇదన్నమాట మా ఇల్లు. వీడియోలు ఎక్కడ పడతారని వీళ్ళు దాక్కుని పెడతారు. ఆల్రెడీ నీ సైడ్ అయింది కెమెరా వాడ చూడ, ఒకసారి ఒకసారి చూడరా ఓకే. ఇదన్నమాట మై హోమ్, మా ఇల్లు, మాకు ఎంతో నచ్చిన ఇల్లు. ఇంకా మీకు ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను, అంతా ఎలా ఉందంటే లోపలంతా ఫ్రిడ్జ్ అంతా కూడా మనం వాడలేదు కాబట్టి 3 మంత్ ఇప్పుడు 4 మంత్ పడిందన్నమాట అక్కడికి వెళ్ళి కడపకి వెళ్ళి. మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఫ్రీజర్ అంతా కూడా నిండిపోయింది ఐస్తో. మార్నింగ్ తీసేయాలి అది, అది కూడా చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు వద్దులేండి, నైట్ చాలా ఎంత 9:20 అట్లా అవుతుందన్నమాట టైము. ఇప్పుడే ఇంకా అన్నం అయితే తినేసామండి. చూసారా ఎక్కడి ఎక్కడ ఎక్కడి ఎక్కడ ఉందన్నమాట. కొంచెం కసం అయితే తోసేసి ప్రస్తుతానికి అయితే బెడ్ వేసి పడుకుంటామండి, ఎందుకంటే మాకు ఇక్కడ బెడ్ మీద పడుకునే అలవాటు ఉంది కాబట్టి, అండ్ మంచాల మీద కూడా పడుకునే అలవాటు ఉంది కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కిందనే పడుకుంటున్నాను కాబట్టి కొంచెం పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి, అందుకే అనమాట. ఈరోజు హ్యాపీ అంటే హ్యాపీగా నైట్ చాలా హ్యాపీగా పడుకుంటాను ఈరోజు, ఎందుకంటే ఇది బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి, ఓకేనా? ఎట్లయినా మన ఇంట్లో ఉన్నట్టు బయట అన్ని సౌకర్యాలు దొరకాలంటే దొరకవండి, అందుకే అనమాట. ఫస్ట్ టుడే మై బ్లాగ్, ఇంకా రేపు కూడా కొంచెం తీస్తాను, అందు చెట్లు అందుకు చూపిస్తాను అనమాట. ఇంకా వచ్చేసి రేపు బయటకు వెళ్ళాలి కదా, అది కూడా వీళ్ళైతే కవరింగ్ చేస్తాను, ఓకేనా? వీళ్ళైతే చూపిస్తాను, వీళ్ళంతా కూడా చూపిస్తాను, అసలు బీరువాలు ఎలా ఉన్నాయి, ఇల్లు ఎలా అయిపోయింది, చెట్ల దగ్గర ఎలా ఉంది. మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పుడు, లాస్ట్ మంత్ వచ్చినప్పుడు చాలా చాలా పని అయితే వేసిపోయామన్నమాట. ఎంత వర్క్ ఉందంటే అంత వర్క్ ఉంది. నాకైతే 2 డేస్ వేసాను, వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను అనమాట. నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట అంత వర్క్ చేసేసరికి. ఈసారి చూడాలి చెట్ల దగ్గర ఎలా ఉందో ఏమో అని. మొత్తం అంతా కూడా మీకు కవరింగ్ చేసి రేపైతే ఈ వీడియో, ఒకవేళ ఈ వీడియో జర్నీ వీడియో కొంచెం అప్లోడ్ చేస్తానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ ఏమైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ చూడితే క్లిక్ చేయండి, ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మా అమ్మ చెప్పాను కదా, మా అమ్మ అనమాట. మా నాన్న అయితే లేరండి, చాలామంది అడిగారు మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ విశేషాలు చెప్పమని చాలామంది అడిగారు అనమాట. మా నాన్న లేడు, మా అమ్మ అక్క ఒక్కతే అనమాట నాకుండది, నేను లాస్ట్ అమ్మాయిని, ఓకేనా? ఇక్కడ మా అమ్మకు అంటే చాలా ఇష్టము. పోయిన జోబులకు వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, మా అమ్మ ఎన్నో రకాల స్వీట్స్ అయితే వేయించుకుందని చెప్పాను కదా. ఇక్కడ అనమాట మా అమ్మ చూడండి, అప్పుడు కొంచెం షార్ట్ వీడియో పెట్టాను అనమాట. ఓకే, నేను ఒక్కగానొక్క పాపను అనమాట మా అమ్మకి, ఓకేనా? అంటే బ్రదర్స్ ఉన్నారు, 3 ఉన్నారు, వాళ్ళు ఉన్నా లేనట్లే, కానీ నేనే మా అమ్మకి ఎక్కువ ఇష్టం అనమాట, ఓకేనా? చూసారా పాపం నైట్ టైం అయినా మేము 8 o'clock అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసాం అనమాట. అంటే ట్రైన్ దగ్గర నుంచి, కడప నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకు అక్కడ పైకి ఎక్కితే ఇక్కడ 8 o'clock కల్లా మేము ఇంటికి వచ్చేసాము. అప్పటి నుంచి మా అమ్మనైతే శరత్ వెళ్ళి పిలుచుకొని వచ్చాడు అనమాట. మా అమ్మ కొంచెం దూరంలో ఉంటుంది, మేము ఫస్ట్ వేసుకున్న హోమ్లో అయితే అమ్మ ఉంటుంది అనమాట. ఓకే, ఆ అమ్మనైతే పిలుచుకొని వచ్చాడు, అమ్మ అయితే ఇక్కడ ఉందనమాట, ఓకేనా? పాపం రాత్రి అని చూడకుండా కూడా వచ్చేసింది, ఓకేనా? ఇదన్నమాట. రేపైతే ఇక మార్నింగ్ చూద్దాం, మీకు మొత్తం హోమ్ అంతా కూడా కవరింగ్ చేసి చూపిస్తాను. చాలామంది అడిగారనమాట, అక్క మీ హోమ్ చూపించండి, మేడం మీ హోమ్ చూపించండి, హోమ్ టూర్ ఇక్కడ అడిగారు, ప్లస్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా హోమ్ టూర్ అడిగారండి. అక్కడ ఎందుకంటే బయట చుట్టుపక్కల అందరు ఉంటారు, వీడియోస్ తీసే చూస్తూ ఉంటారు అనేసి కొంచెం భయం వేసింది అనమాట.
నో ప్రాబ్లం. ఈసారి అయితే ఖచ్చితంగా అక్కడ కూడా హోమ్ టూర్ చేయాలని ప్లాన్ చేశాను, ఖచ్చితంగా చూపిస్తాను అన్నమాట. నేనేమో వాగ్ వాగ్ పెడుతున్నా. ఓకేనా, ఇక్కడ మార్నింగ్ అయితే వీళ్ళైతే సింగిల్గా మొత్తం అంతా నేను క్లీన్ చేసి సర్ది పెట్టేసి సర్ది ఎలా సర్దుకుంటాను ఇల్లు అనేది చూడండి. మొత్తం పైన కూడా చూడండి, చాలా అంటే చాలా బూజ్ పెట్టేసింది అనమాట మొత్తం అనమాట. ఇది పైన అదంతా కూడా క్లీన్ చేసేయాలి, బూజ్ మొత్తం తుడిచేయాలి, చాలా ఉందన్నమాట. ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తాను, ఫ్రిడ్జ్ అండ్ డైనింగ్ టేబుల్ ఆ రూము, ఇంకా బెడ్రూము అండ్ బీరువాలు, ఇంకా ఇవన్నీ కూడా ఇంకా నాకు రేపు ఇదే అంటుందన్నమాట. చూపిస్తానులేండి మొత్తం అంతా ఏమేమి చేస్తున్నా మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి ఎంతవరకు అయితే మీకు వీలు పడుతుందో వీడియో అంతవరకు షేర్ చేసి చూపిస్తానమాట తీసి వీడియో తీసి. ఓకే, ఇంకా చెట్ల దగ్గర కూడా చూడాలి, అన్నీ కూడా చూపిస్తాను. ఓకేనా, కవరింగ్ చేస్తాను. ఓకేనా, ఇదైతే నైట్ కాబట్టి ఇంకా పడుకోవాలి, కొంచెం ఇలా పరచుకొని పడుకున్నాం. అది కూడా వీడియో చేసి చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. లైక్ చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకైతే మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా పడుకోవడానికి ఇక్కడ పరుపు అయితే వేసుకోవాలి, ఇంకా బట్టలను కూడా సర్ది పెట్టుకుంటాను. ఓకేనా, మీరైతే చూస్తూ ఉండండి, వీడియో అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఓకే అండి. ఓకే, ఇప్పుడైతే పరుపు అయితే వేసేద్దాం పైకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పరుపు అయితే వేసేస్తున్నా, నైట్ అయితే ఇంకా హ్యాపీ హ్యాపీ నిద్ర అన్నమాట. ఓకే అండి, అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్ చెప్తున్నా. ఇంకా పడుకోలేదులేండి, కొద్దిసేపు అయితే వీడియో అయితే చేస్తాను. ఇంకా హనీ రేపు హాస్టల్కి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి పాప కొంచెం బ్యాగు అన్నీ సర్ది పెట్టాలన్నమాట. ప్రజెంట్ అయితే అన్ని బ్యాగులో వేసేసి పెడతాను, మార్నింగే ఇంకా అన్నీ కూడా సర్దేసి పెట్టాలి. ప్రజెంట్ అయితే చాలా టైం అయిపోయింది, ఇప్పటికే ఇంకా 10:00 కావస్తుంది అనమాట. ఇంకా అందుకే ఇంకా అమ్మ అయితే కొద్దిసేపు మాట్లాడదాం అనేసి అమ్మ అయితే చెప్తా ఉంది. శరత్ని అయితే అక్కడ పడుకోబెట్టాను. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కూడా ఈ పిల్ల ఎలా అంటే అలా పెట్టుకుంది అనమాట. ఇవన్నీ కూడా సర్ది పెట్టాలండి. ఇంకా పాపకి సరిపడా సోపులు అండ్ సర్ఫ్ ప్యాకెట్లు, ఇంకా అవే నార్మల్ సోప్స్ ఇవన్నీ కూడా పాపకైతే తీసుకొని వచ్చామన్నమాట అక్కడ నుంచే. ఇంకా ఏమైనా అవసరం పడితే మళ్ళీ అక్కడ ఏమైనా తినడానికి స్నాక్స్ అట్లా అంటే ఏమైనా కురుకురేలు అట్లా అలౌన్ చేయరన్నమాట హాస్టల్లోకి. అందుకే ఇంకా ఏం కొనివ్వలేదండి. ఏమన్నా కావాలి అంటే ఫ్రూట్స్ అట్లా తీపియాలి, అది రేపు వెళ్ళేటప్పుడు. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళేటప్పుడు పాప అయితే తీపించమని చెప్పానమాట. ఇంకా ఎందుకంటే వాళ్ళకి స్వీట్స్ కానీ ఇట్లా కురుకురేలు కానీ అదే మనం చిప్స్ ప్యాకెట్లు అట్లా తీపియకూడదు అనమాట, వాళ్ళు అలౌన్ చేయరు లోపలికి. నార్మల్గా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ మాత్రమే, అది 1-2 డే మాత్రమే పెట్టుకోవాలి. ఇంకా అవి కూడా పాడైపోతాయి కాబట్టి ఇంకా వాళ్ళు వెంటనే తినేసే విధంగా తిప్పించాలన్నమాట. ఓకేనా, ఇంకా ఒక ఆయిల్ బాటిల్ తిప్పించాలి, అవన్నీ ఏం తీసుకురాలేదు. ఇంకా ఏమైనా అవసరం పడితే అవన్నీ కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే తిప్పించాలన్నమాట. అక్కడే ఇంకా దగ్గరలోనే ఇంకా మనకి దొరుకుతాయి, అక్కడైతే తీపించాలి మనం. ఎందుకంటే టౌన్కి వెళ్తాము, టౌన్లో ఏమైనా అవసరం పడితే అక్కడైతే తీపించి అలాగే పంపిస్తామన్నమాట. ఓకేనా, మీరు మీ పిల్లలు హాస్టల్కి వెళ్తే మీరు ఏమేమి పెడతారనేది నాకైతే చెప్పండి. ఓకేనా, నైట్ అయితే గుడ్ నైట్ అండి అందరికీ, మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయిపోయింది అనమాట, అందరైతే టీ తాగారా? నేనైతే ఇప్పుడు టీ అయితే తాగేసాను అనమాట. అమ్మ మార్నింగే తెచ్చి చేసింది ఇంకా. ఓకేనా, టీ అయితే తాగేసాం, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మొత్తం అన్ని సర్దుకుంటున్నాను అనమాట. మీరు కూడా చూసేయండి కొంచెం బ్లాగ్, ఇందులో కూడా కొంచెం యాడ్ చేస్తాను. ఓకేనా, అంటే ఇంకా మేము జర్నీ చేసిన వీడియో అంతా కూడా పెట్టేస్తాను, అంటే నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీడియో అయితే పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు కూడా అందరికీ గుడ్ మార్నింగ్ అండి, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఓకేనా, మార్నింగే టీ అయితే తాగేసామండి. అమ్మ అయితే అక్కడే చేసుకొని తీసుకొని వచ్చింది అనమాట.
టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తా ఉంది. అందులోకి నేను ఈ వర్క్ అంతా మరి ఎక్కువగా ఉందన్నమాట చేసేస్తాను. చూడండి చూపిస్తా, కసు తోసేసి అన్నీ ఎత్తి పెట్టేసాను అనమాట. కొంచెం ఇంకా అక్కడ అన్నీ ఉన్నాయి, ఇంతకుముందు వచ్చినప్పుడు వంట చేసాం కదా అదనమాట. ఓకే ఇది చూసేస్తూ ఉండండి, నేను ఇచ్చే పని అయితే చేసేస్తా ఉంటాను. ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగే. ఇంకా ఇప్పటికైతే టిఫిన్ అయితే చేయలేదు, అమ్మ అయితే టీ తెచ్చింది తాగేసాము. ఇంకా అంతలోపు టిఫిన్ రెడీ అయ్యేసరికి ఇంకా ఇక్కడైతే వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసుకోవాలి. చూడండి అసలు ఎలా హాంగ్ ఈరోజు అయితే మొత్తం హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది కూడా. ఎందుకంటే ఇంకా ఇల్లంతా కూడా అంత బట్టలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మార్నింగ్ నేను ఏం చేశానంటే కొంచెం బట్టలు అయితే పక్కనైతే పెట్టేశాను, అవి ఇంకా మడతలు అయితే పెట్టలేదు. ఇంకా మీకు ఇప్పుడు కనిపించట్లేదు అనేసి సెల్ఫీ స్టిక్ అయితే పెట్టేస్తున్నా అండి. సెల్ఫీ స్టిక్ పెడితే మీకు కూడా కొంచెం హైట్లో పెడితే మొబైల్ అనేది మీకు కనిపిస్తుంది అనేసి. ఓకేనా, ఇప్పుడైతే చూడండి నేను ఏం వర్క్ చేస్తున్నాను అనేది. ఇప్పుడైతే మొత్తం బట్టలన్నీ పక్కన పెట్టేసి కసువు అయితే తోసేస్తున్నా. చాలా చాలా దుమ్ము అయితే పట్టిందనమాట. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇల్లంతా క్లీన్ చేసాం కాబట్టి ఇల్లు అయితే పర్లేదు, చాలా నీట్గా ఉండిందనమాట. ఇంకా ఇక్కడ గ్యాస్ దగ్గర అంతే తప్ప ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉండింది. ఏమంటే కొంచెం అలా దుమ్ము అయితే పట్టేసింది అనమాట. చూసారా ఎంత దుమ్ము వస్తుందో. అంతేకాని ఇంకా మనం అప్పుడు వచ్చినప్పుడు ఇంకా మ్యాప్ వేసాను, చాలా చాలా నీట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ఓకే అదే అండి, మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓన్లీ దుమ్ము మాత్రమే ఉంది, ఇల్లు అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఇదైతే హాల్ అండి, హాల్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే ఇంకా మనం ఎక్కువగా ఉండేది ఇక్కడే కాబట్టి ఫస్ట్ అయితే ఇదైతే క్లీన్ చేసేస్తాను. ఇక్కడే ఉన్నాయన్నమాట సామాన్లు, అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇంకా సామాన్లు అన్నీ కూడా పెట్టేస్తాను బయట. ఇంకా కొలాయి దగ్గర పెట్టేస్తామంటే మళ్ళీ తర్వాత నానిపోతాయి అండ్ మనకు నీట్గా అయితే కడిగేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడైతే చూడండి అన్నీ ఇంతకుముందు చాలా హడావిడిగా వెళ్ళిపోయామన్నమాట మేము. అందుకే అవన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి. అవన్నీ కూడా ఇప్పుడు పైన అయితే ఎత్తి పెట్టేస్తున్నా అండి. నా శారీ అయితే చాలా చాలా దుమ్ము అయితే పట్టేస్తూ ఉందన్నమాట. కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తాను. నైట్ వేసేసుకుంటే కొంచెం మనం శారీ కొత్తది కదా అందుకే అనమాట కొంచెం దుమ్ము అవుతుంది అనేసి. ఇంకా దుమ్ము ఉందన్నమాట, దుమ్ము దుమ్ముగా ఎక్కువగా దుమ్ము అయితే ఉందన్నమాట. ఇంకా ఇదంతా డస్ట్ అంతా మండి నీట్గా. నాకు ముందు ఫస్ట్ శారీకి ఎంత అవుతూ ఉంది అందుకే అనేసి కొద్దిసేపు అది దొబ్బిన తర్వాత నేనైతే నైట్ అయితే వేసుకోవాలని అనుకుంటున్నా. ఇంకా శారీ లేకపోతే చాలా అసలు డస్ట్ పట్టేస్తుంది అనమాట, నాకు అలా ఇష్టం ఉండదు. శారీకి మరకలు అయితే నాకు అసలు ఏమాత్రం కూడా ఇష్టపడను అనమాట. నేను ఫస్ట్ డ్రెస్ అయితే నేను చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను అనమాట. నాకు అస్సలు మాసిపోయినా దుమ్ము అయినా అస్సలు ఇష్టం ఉండదండి. ఓకేనా, ఇంకా అందుకే కొద్దిసేపు యుతల ఈ రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా చేంజ్ చేసేస్తాను. ఓకేనా, చూసారా ఇంక ఇప్పుడు అంతా అయిపోయింది అనమాట. మూల వరకు దొబ్బేశాను, ఈ సైడ్ వరకు దొబ్బేశాను. చూపిస్తాను చూడండి ఎంత అసలు చాలా చాలా డస్ట్గా ఉందనమాట ఇల్లంతా, చాలా గలీజ్ అయిపోయింది. మనం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఇది ఉంటుంది అనమాట, ఇట్లా ఉంటుంది. మనుషులు ఉంటేనే ఏదైనా బాగుంటుంది, మనుషులు లేకపోతే ఇంట్లో అది కూడా చాలా అంటే చాలా గలీజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మొన్న 1 మంత్ బ్యాక్ వచ్చేస్తాం కాబట్టి పర్లేదు, చాలా నీట్గా అనిపించింది నాకు. అది ఇప్పుడైతే ఈ రూమ్ అంతా కూడా కంప్లీట్ అనమాట, నీట్గా అంటే చాలా నీట్గా సర్దేశాను. అంటే ఇంకా ఏం సర్దలేదు కానీ నీట్ క్లీన్గా అయితే తీస్తుంది అనమాట, కసువు అయితే తోసేసానండి. ఇప్పుడు చూపిస్తారండి ఇంకా బెడ్రూమ్. ఓకే ఇదంతా కూడా ఇలా ఉందన్నమాట, ఇల్లు బాగా నీట్గా వేసేసాను కింద. ఓకే ఇక్కడ ఇదన్నమాట, ఇది వచ్చేసి కొంచెం ప్లేస్ ఉంటుంది కదా బెడ్రూమ్ ఉందర, అది ఇది కూడా కసువు అయితే తోసేసాను. సామాన్లన్నీ కూడా దాని కింద అయితే పెట్టేశాను అనమాట. చూసారా అసలు ఆడవాళ్ళకి ఇంట్లో నీట్గా లేకపోతే ఫుడ్ కూడా లోపలికి పోదండి. ఓకే ఇప్పుడైతే ఇంకా ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. చూసారా ఎక్కడ ఉన్నాయి చూడండి,
కొంచెం రీసౌండ్ వస్తుంది ఏమనుకోవద్దు ఓకేనా చూసారా సామాన్లు సరిగ్గా లేవు కాబట్టి ఇలా అన్నం కూడా ఇలా అయితే అన్ని ఇలా చిద్రవదరన్నాయి ఇవి కూడా క్లీన్ చేసేయాలి అండ్ బీరువాలు చూపిస్తారని చెప్పాను కదా మీకు చూపిస్తాను చూడండి ఇవన్నమాట నేను లైట్ వేస్తా ఓకే ఇలా అన్నమాట ఇలా అయిపోయాయి చిద్రవదర అయిపోయాయి అనమాట అండ్ ఇక్కడ మొత్తం సర్దేసుకోవాలండి అసలు హడావిడిలో హడావిడిలో అసలు నేను పెట్టుకెళ్ళానని కూడా తెలీదు కొన్ని తీసుకెళ్ళాను అనమాట ఈసారి మళ్ళీ తీసుకెళ్ళాలి కొన్ని ఓకే అసలు చాలా చాలా ఇల్లంతా కూడా చాలా ఇది అయిపోయింది అనమాట ఇందులో పెద్దగా ఏమి ఉండవు పిల్లలు అయితే ఇందులో పెట్టేసుకుంటారు అనమాట అయ్యయ్యో చూసారా ఇది ఇలా ఉంది ఇప్పుడు చూపిస్తాను ఇదైతే ఇంకా ఎలా అంటే